రవి గారు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే మీకు మైక్ ఇవ్వాల్సిందే నేను మిగతా వారికి. సో ఇప్పుడు బీవీఎస్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. బెదుర్లంక 2012 కథ నాకు తెలుసు. నాకు మన ప్రొడ్యూసర్ బెన్నీ రవీంద్ర బెనర్జీ నాకు మంచి ఫ్రెండ్ తను చెప్పాడు. చెప్పినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బెన్నీ, చాలా మంచి సినిమా అవుతుంది అని ఇమీడియట్ విన్న వెంటనే అనిపించిన స్టోరీ. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు డెఫినెట్గా వర్కౌట్ అవుతున్నాయి, అవుతాయి కూడా. ఎందుకంటే ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ దాకా ఆడియన్స్ ఇంట్రెస్ట్ని హోల్డ్ చేసేటట్టు ఉంటాయి కాన్సెప్ట్ ఫిలిమ్స్. ఏదో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, హీరో ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్ లా కాకుండా ఒక కథను పట్టుకుని ట్రావెల్ చేస్తుంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ని డెఫినెట్గా హోల్డ్ చేస్తుంది సినిమా అనిపించింది. అలాంటి సినిమా బెదుర్లంక 2012. అలాంటి సినిమాని హ్యాండిల్ చేయడానికి డెఫినెట్గా క్రాఫ్ట్ బాగా తెలిసిన, క్యారెక్టర్స్ మీద బాగా గ్రిప్ ఉన్న డైరెక్టర్ అయితే బాగుంటుంది. ఇన్సిడెంటల్లీ నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. సో ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ క్లాక్స్. చాలా క్లియర్గా, చాలా పాయింట్ టు ది పాయింట్ వర్క్ చేస్తున్న డైరెక్టర్లాగా అనిపించాడు. సో ఈజ్ అన్ యాప్ట్ డైరెక్టర్ ఫర్ ఎ కాన్సెప్ట్ ఫిలిం లైక్ బెదుర్లంక 2012. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కనుక మంచి కమర్షియల్ హీరో పడితే అది చాలా పెద్ద ఎసెట్ అవుతుంది. మనకున్న కమర్షియల్ పొటెన్షియల్ ఉన్న హీరోల్లో కార్తికేయ చాలా మంచి హీరో. హీ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ పొటెన్షియల్ యాజ్ ఎ కమర్షియల్ హీరో. అంటే ఒక 2 గంటల పాటు మనం అన్నీ మర్చిపోయి అతను పాడుతున్నా, ఆడుతున్నా, ఫైట్ చేస్తున్నా, డైలాగ్ చెప్తున్నా, ఏడుస్తున్నా, నవ్వుతున్నా మనం అన్నీ చూడగలము అంటే అతను కమర్షియల్ హీరో పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తిగా మనం అనుకోవచ్చు. అలాంటి హీరో కార్తికేయ. సో ఇలాంటి ఒక మంచి ప్యాకేజ్లో లక్కీ హ్యాండ్ అంటే పూరి జగన్నాథ్ గారు ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్స్, నేహా శెట్టి ఇది జగన్ గారు ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్. సో ఇప్పుడు డీజే టిల్లుతో అమ్మాయి ఒక స్టార్ హీరోయిన్గా అందరి నోట్లో రాధిక నలిగింది. ఆ అమ్మాయి కార్తికేయ కాంబినేషన్లో ఇలాంటి ఒక టెరిఫిక్ సినిమా. ఈ సినిమాకి బేసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి మణి శర్మ గారిని ఎంచుకున్నప్పుడే ఈ టీం ఎంత ఫోకస్డ్గా ఉందో అర్థమవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ దిస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ఫిలిం అని మనకు టీజర్ చూస్తుంటే తెలిసింది. ఇప్పుడే మనం టీజర్ చూసిన రిలీజ్ అయిన వెంటనే ఇప్పుడు మా పాకెట్స్లో ఆల్రెడీ మెసేజెస్ వస్తున్నాయి, టెరిఫిక్ టీజర్, టెరిఫిక్ టీజర్ అని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్ దట్ దిస్ ఫిలిం ఈజ్ హ్యావింగ్ గ్రేట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్. Thank you. Thank you, Ravi garu. Thank you so much. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.